నమస్కారం. అధికార పార్టీ తెలుగుదేశం కానీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ కానీ, కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కానీ, ఏ ఏ సామాజిక వర్గాలకు ఎన్నెన్ని సీట్లకి ఎమ్మెల్యే సీట్లు కేటాయించింది, ఏ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది అనేది ఒకసారి చర్చిద్దాం. ఇక్కడ దీన్ని చర్చించే ముందు ఒక విషయాన్ని గ్రహించాలి. అధికార పార్టీ తెలుగుదేశానికి అయితే అభ్యర్థుల కొరత ఉండదు, ఎందుకంటే అక్కడ ప్రతి నియోజకవర్గానికి 6-7 క్యాండిడేట్లు కూడా పోటీ ఉంటుంది వాళ్ళకి. అలాగే ప్రధాన ప్రతిపక్షానికి కూడా అధికారుల అది వివిధ అభ్యర్థుల అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అయితే జనసేన పార్టీకి ఆ అవైలబిలిటీ చాయిస్ తక్కువనే చెప్పాలి, ఎందుకంటే పాలక పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ పెత్తందారు పార్టీలు కాబట్టి వాళ్ళు పెట్టే భయాలకి కారణం కావచ్చు, లేదా పక్క రాష్ట్ర పార్టీలు భయపెట్టడం వల్ల కావచ్చు, లేదా కొత్త పార్టీ కదా వేచి చూద్దామనే కారణం కావచ్చు. వీళ్ళకి ఈ జనసేన పార్టీకి అభ్యర్థుల లభ్యత ఈ రెండు పార్టీలతో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ జనసేన పార్టీకి చాయిస్ ఆఫ్ అవైలబిలిటీ తక్కువ అయినప్పటికీ ఈ మిగిలిన పార్టీలతో కంపేర్ చేస్తే బీసీలకి సీట్లు ఇవ్వడంలో కానీ, ఎస్సీలకి సీట్లు ఇవ్వడంలో కానీ, ముస్లింలకి సీట్లు ఇవ్వడంలో కానీ, లేదా ఎడ్యుకేటెడ్ పీపుల్కి సీట్లు ఇవ్వడంలో కానీ, లేదా చట్టసభలకు నోచుకొని కొన్ని వర్గాలకి అవకాశం ఇవ్వడంలో కానీ మిగిలిన తెలుగుదేశం వైసీపీతో కంపేర్ చేస్తే జనసేన పార్టీనే ఎక్కువ అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఒకసారి పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ బీసీలకి 31, నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 31 మందికి సీట్లు ఇస్తే వైసీపీ పార్టీ 41 మందికి బీసీలకి అవకాశం ఇచ్చింది, కానీ జనసేన పార్టీ 52 మందికి అవకాశం ఇచ్చింది. తనకి కొత్త పార్టీ అయినప్పటికీ తన దగ్గరున్న అవైలబిలిటీ తక్కువ అయినప్పటికీ 52 మందికి సీట్లు ఇచ్చి జనసేన పార్టీ ఆ బీసీ సామాజిక వర్గాలపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా బయటపెట్టిందని చెప్పాలి. మాది బీసీల పార్టీ, మాది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ వైసీపీల కంటే జనసేన పార్టీనే బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చిందని చెప్పాలి. అయితే ఈ తెలుగుదేశం వైసీపీలు అంటుంటారు, మాది మేము గొల్లిపు గుర్రాలకే సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, అందుకనే మా సామాజిక వర్గాలు మేము ఎక్కువ ఇచ్చుకోవడం వచ్చిందని. అంటే గెలుపు గుర్రాలు మీ సామాజిక వర్గాల్లో తప్ప మిగిలిన సామాజిక వర్గాల్లో లేరా? మీరు సీఎం అయినప్పుడు ఏ మిగిలిన సామాజిక వర్గాలు ఒక దళితున్నో ఒక బీసీనో ఒక ముస్లింనో ఒక కాపునో ఒక బ్రాహ్మీనో ఒక వైశ్యునో నెగ్గించలేరా? మీరు త్యాగం చేయలేరా? ఒక కాన్స్టిట్యున్సీలో సపోజ్ మీ నియోజకవర్గం మీలో మీ నెగ్గు ఓటు నెగ్గుతాడంటే మీ ఓటు పక్కన నిలబడి నెగ్గించలేడా మిగిలిన సామాజిక వర్గం వాళ్ళని? సీఎంలు మీరే తీసేసుకోవాలి, స్పీకర్లు మీరే తీసేసుకోవాలి, ఎమ్మెల్యేలు మీరే తీసేసుకోవాలి, ఎంపీలు మీరే తీసేసుకోవాలి, మిగిలిన వాళ్ళు ఎవరో నెగ్గరు, మీరు ఒక్కడే నెగ్గుతూ ఉండాలి. ఆ నియోజకవర్గంలో మీరు ముగ్గురు ఉంటే మీరే ఎమ్మెల్యే అయిపోవాలి, ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక ఎంపీ అవుతాడు, ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు, మిగిలిన వాళ్ళందరూ ఇంకా మీకు ఓట్లు వేస్తూ కూర్చోవాలి అనేది ఈ పార్టీల అధినాయకులు నేర్చుకోవాలి, వాళ్ళని సమర్థిస్తున్న మేధావులు తెలుసుకోవాలి, వాళ్ళకు ఓట్లు వేస్తున్న ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి వీళ్ళ యొక్క దుర్బుద్ధిని. మరోది రెండో సామాజిక వర్గం ఎస్సీలు. ఎస్సీలకి ఏంటంటే అక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కాబట్టి మిగిలిన కాన్స్టిట్యున్సీ ఆ మిగిలిన వాళ్ళు పోటీ చేయడానికి లేదు. ఒకవేళ అక్కడ కూడా ఆప్షన్ ఉంటే వాళ్ళకి ఆ 18 సీట్లు కూడా ఇచ్చి ఉండేవారు, 18 సీట్లు ఇచ్చి ఉండేవారు కాదమ్మో. తెలుగుదేశం అయితే తమ సామాజిక వర్గం, వైసీపీ అయితే తమ సామాజిక వర్గం పోటీ చేసేసేవారు అక్కడ కూడా. అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా 18 ఇవ్వాల్సిందే అందరూనే. ఇక్కడ ఎస్సీలకి టీడీపీ 18, వైసీపీ 18 ఇస్తే జనసేన మాత్రం 22 ఇచ్చింది. ఇక్కడ కూడా రిజర్వ్డ్ కంటే 4 సీట్లు ఎక్కువ ఇచ్చి ఆ ఎస్సీ సామాజిక వర్గంపై తన అభిమానాన్ని జనసేన పార్టీ చూపించుకుంది. దళితుల పార్టీ అనే ఈ తెలుగుదేశం కానీ వైసీపీ పార్టీ కానీ ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు తప్పించి ఒక్క సీటు కూడా ఎక్కువ ఇచ్చినట్లు నా దగ్గర అయితే లెక్కలు లేవు. మరొక పక్కన ముస్లింలు చూసుకుందాం. ప్రతి ఒక్కరు మాట్లాడితే మైనార్టీలు మేము ముస్లింలు మా వెనకాల ఉండాలి, మా ముస్లింలు మా వెనకాల ఉండాలంటారు, కానీ ఇక్కడ నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీ ముస్లింలకి 2 మాత్రమే ఇస్తే, ఈ వైసీపీ పార్టీ 5 ముస్లింలకు ఇస్తే జనసేన పార్టీ 8 ముస్లింలకు ఇచ్చినట్టు మన దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ పార్టీ కంటే ముస్లింలకు ఎక్కువగా ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ అనే చెప్పాలి. ఏ విధంగా చూసినా ఒక బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ముస్లింలకు కానీ ఎక్కువ
సీట్లు ఇచ్చిన పార్టీ జనసేన పార్టీలాగే జనసేన పార్టీలాగే కనిపిస్తుంది. సామాజిక న్యాయానికి పెద్ద తన కొత్త పార్టీ అయినప్పటికీ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన పార్టీ జనసేన పార్టీ అనే చెప్పాలి. ఇక ఇచ్చిన క్యాండిడేట్లలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ చూసినా ఈ వైసీపీ పార్టీ క్యాండిడేట్లు చూసినా నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ రెండు పార్టీలోనే కనిపిస్తున్నారు. కానీ జనసేన పార్టీలో నేర చరిత్ర ఉన్న వాళ్ళ లిస్టు ఏదో ఎక్కడో ఎక్కడైనా ఒకటారో ఉన్నది లేదో నాకు తెలియదు, కానీ నేర చరిత్ర ఉన్న క్యాండిడేట్లు జనసేన పార్టీలో లేరనే చెప్పాలి. మరొక పక్కన ఈ విద్యార్థికులు మిగిలిన పార్టీలో తెలుగుదేశం వైసీపీలో విద్యార్థికులు లేరని నేను అన్నాను, కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే జనసేన పార్టీలో విద్యార్థికులు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ డాక్టర్లు కానీ ఎంబీబీఎస్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఈ సోషల్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ జనసేన పార్టీలోనే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. మరొక పక్కన ఈ తెలుగుదేశం వైసీపీలో పోటీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది అపర కోటీశ్వర్లు కుబేరులు. వాళ్ళు ఏంటంటే డబ్బు వాళ్ళకి లెక్క, ఒక 500 కోట్లు అంటే వాళ్ళకి లెక్కలేదు. ఓ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇలా ఇసిరేసి అధికారాన్ని కొనేసుకుని అధికారానికి వచ్చిన తర్వాత ఆ 500 కోట్లకి 1500 కోట్లు ఎలా రాబట్టాలి లేదా 2000 కోట్లు ఎలా రాబట్టాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికే ఫోకస్ చేస్తున్నారు, కానీ ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయటులే. కానీ జనసేన అందరికీ కూడా జనసేన ఇచ్చిన సెలక్షన్ క్యాండిడేట్లు ఎక్కువ కూడా ఈ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల సాతక పాతకాల్లోంచి పెరిగిన వాళ్ళు. సో వాళ్ళకి ప్రజల సమస్యలు తెలుసు, వాళ్ళకి వ్యాపారాలు తక్కువ వ్యాపారాలు లేవు కాబట్టి ప్రజల సమస్యల మీద ఫోకస్ చేస్తారు చేయగలుగుతారు అనేది ఈ విశ్లేషకుల భావన. ఏ విధంగా చూసినా ఈ నేర చరిత్ర లేని క్యాండిడేట్లు ఇవ్వడంలో కానీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడంలో కానీ ఎస్సీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడంలో కానీ ఈ ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇవ్వడంలో కానీ లేదా విద్యార్థులకు ఎక్కువ సీట్లు ఇవ్వడంలో కానీ ఈ మధ్యతరగతి కుటుంబాల్లో చెందిన వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వడంలో కానీ ఈ తెలుగుదేశం వైసీపీ కంటే జనసేన ముందుందనే చెప్పాలి. ఇక ప్రజలు నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. ప్రజలు నిర్ణయించుకుని ఎవరు మంచివాళ్ళు ఎవరు విద్యార్థికులు ఏ పార్టీ అధినాయకుడు నిజాయితీపరుడు నీతి గలవాడు ఏ పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది ప్రజల కోసం వచ్చిందనేది గ్రహించి తమ ఓటు అనేదే ఆయుధాన్ని ఉపయోగించి ఈ అభ్యర్థుల్ని ఎన్నుకుంటారని ఆశిస్తూ జై హింద్.